హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అడ్వైజర్ అంజన్ యూట్యూబ్ ఛానల్. నేను అంజన్ రెడ్డి. ఈరోజు నేను మీకు మనం వైఫై వాడేటప్పుడు యూట్యూబ్ వీడియోస్లో ఇక్కడ కార్నర్స్లో క్రోమ్ కాస్ట్ ఐకాన్ వస్తుంది కదా, సో ఆప్షన్ అనేది కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వదు. సో ఈ వీడియోలో నేను క్రోమ్ నుండి ఈ ఆప్షన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి సర్చ్ బాక్స్లో నేను టైప్ చేస్తున్నాను కదా, సో ఆ విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సర్చ్ బాక్స్లో హ్యాష్ లోడ్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫాల్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంది. సో మనం ఇప్పుడు డిఫాల్ట్ ఆప్షన్ నుంచి డిసేబుల్డ్ ఆప్షన్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలా డిసేబుల్ సెలెక్ట్ చేయగానే మీకు కింద కార్నర్లో రీలాంచ్ అనే బటన్ కనపడుతుంది. ఆ బటన్పై క్లిక్ చేయగానే క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. సో అలా రీస్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసినట్లయితే క్రోమ్ కాస్ట్ అనేది రిమూవ్ అయింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా క్రోమ్ నుంచి క్రోమ్ కాస్ట్ను ఏ విధంగా డిసేబుల్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అంజన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. వందే మాత్రం. జై హింద్.